నన్ను ముందే చెల్లికి అవమానం. రోజాకు నగరిలో షాక్. జగన్మోహన్ రెడ్డి గారి బయట ప్లే చేయండి, అట్లాగే రోజా గారి బయట. అట్లాగే రాయల్ కిరణ్, తిరుపతి కిరణ్ రాయల్, కిరణ్ రాయల్ అది కూడా బైట్స్. అంటే ఈరోజు నమ్మకుంటే విద్యార్థులు జైళ్ళకి వెళతారు, పవన్ కళ్యాణ్ నమ్మితే విద్యార్థులు సినిమా రిలీజులకు వెళ్తారు, కానీ జగన్ అన్నని నమ్ముకుంటే మంచి మంచి కాలేజీలకు వెళ్తారు, యూనివర్సిటీలకు వెళ్తారు, జీవితంలో చక్కటి స్థాయిలో మీరంతా కూడా సెటిల్ అవుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఓడిస్తాం ఓడిస్తాం అని మాట్లాడతారు, కొందరేమో ఆడిస్తాం ఆడిస్తాం అని మాట్లాడతారు. జగన్ అన్నని ఓడించాలన్నా, జగన్ అన్నని ఆడించాలన్నా, జగన్ అన్నలా పాలించాలన్నా దానికి ఇంకా ఎవడు పుట్టలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి సభలో వేదిక మీద ఎక్కడైనా సరే రోజాకి పోటీ చేస్తోంది, రోజాకి ఓట్లేమని చెప్పాడా, మళ్ళీ గెలిపించి అడిగాడా, లేదు. కనీసం అంటే జరిగిన ఇన్సిడెంట్ ఏమంటే కేజే శాంతి గారు, కేజే కుమార్ గారు భార్య శాంతి గారు స్టేజ్ పైన ఉంటే ఆయన పట్టకొచ్చి సెకండ్ ఇప్పించారు. అంటే అప్పుడు కలవలవులు, అంటే నీ నియోజకవర్గంలోనే నీతో కలిసి పనిచేయడానికి నీ నాయకులు నీతో లేరు, నువ్వు మాతో మాట్లాడతావు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అందరూ తెలుసు, ఇసుక కూడా మన అమ్ముకోసం అవసరంలా అని వాళ్ళు అమ్ముకుంటారు. కరెక్ట్, మనం అందరం భిక్ష ఎత్తుకోవాలి. మళ్ళీ కానీ జగన్మోహన్ రెడ్డి కలిస్తే రాష్ట్రంలో అందరం భిక్ష ఎత్తుకోవాలి. జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంటే ఐఏఎస్ ఆఫీసర్లు, ఇంకా చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు ఈ రాష్ట్రంలో మీ నాయకుడు నమ్ముకున్నందుకు జైలు నంబర్ తిరుగుతున్నారు. రైట్, యాక్చువల్గా ఒక వీడియో ప్రదర్శించాడు రాయల్ కిరణ్ బయట ఏమన్నా, అదేంటంటే రోజా గారు ఇందాక జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారు నమ్ముకుంటే ఎలా ఉండిద్ది, పవన్ కళ్యాణ్ గారు నమ్ముకుంటే సినిమాలకు వెళ్తారు, జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుంటే కాలేజీకి వెళ్తారని చెప్పారు. దానికి ఏం చెప్పారంటే ఆయన ఇది పెట్టి మొత్తం కామెడీ ట్రోల్ చేశారు. సరే రైట్, అది మొత్తం. మోహన్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారిది ఎలా జరిగింది ఏంటి, అక్కడ మరి శాంతి వర్సెస్ రోజా అక్కడ కొంచెం మళ్ళీ అదొక ఆసక్తికరమైనటువంటి సంఘటన అనుకుంటా, ఏంటి సార్? ఇవాళ సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ ఫైనల్ రోజాకి చేదు అనుభవం ఎదురై నేను చెప్పుకోవచ్చు సార్. ఏదైతే విద్యాజీవన తాలూక సమయంలో కూడా ఆమె స్పీచ్ మొదలవుతూనే కూడా సార్ సభలో ఉన్నటువంటి ప్రజలందరూ ఒక్కొక్కరుగా లేచి బయటకు వచ్చేసింది సార్. దాదాపు ఆమె స్పీచ్ కంప్లీట్ అయ్యే లోపల సగం మంది సభ నుండి కూడా బయటకు వచ్చిన పరిస్థితి అయితే ఎదురైంది సార్. ఇంకా అదేవిధంగా కూడా గత కొద్ది రోజుల్లో కూడా నగిరి నియోజకవర్గంలో రోజా వర్సెస్ కేజే శాంతి వీళ్ళిద్దరికీ ఫైర్ కొద్దిగా మధ్యలో ఫైర్ అయితే జరుగుతూనే ఉంది సార్. ఇప్పటికే నగిరిలో వైసీపీ మూడు పార్టీగా కూడా స్ట్రీట్ ఉంది సార్. అది ఒక పక్క కేజే శాంతి అదొక పక్క రెడ్డివారి చక్రపాణి సార్ శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా ఉన్నారు సార్. వీళ్ళు ముగ్గురు కూడా ఒక గ్రూప్ సపరేట్ గ్రూప్ ఏర్పాటు చేసుకొని నగిరిలో వైసీపీని ఎవరికి వారే అనే రీతిలో కూడా తయారైన పరిస్థితి అయింది సార్. అయితే ఇవాళ రోజాకి నాలుగు రకాలు కూడా చేదనుభవం ఎదురైందని చెప్పుకోవచ్చు సార్. ఒకటి సభలో ఆమె ప్రసంగిస్తున్న సమయంలో ఒక్కొక్కరిగా లేచి వెళ్ళిపోవడంతో పాటు నగిరిలో కట్టినటువంటి ఫ్లెక్సీల్లో రోజా ఫోటోలు లేకపోవడం సార్. నగిరిలో కొన్ని ఫ్లెక్సీలు అయితే కేజే కుమార్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఎక్కడ కూడా ప్రోటోకాల్ ప్రకారం నగిరి ఎమ్మెల్యే రోజా ఫోటో ఉండాలి, కానీ ఎక్కడ కూడా ఆమె ఫోటో లేకుండా ఫ్లెక్సీలు కట్టడం సార్. అక్కడ కూడా ఎక్కడైతే హెలిప్యాడ్ లో జగన్మోహన్ రెడ్డి దిగారో అక్కడి నుండి కూడా కేజే కుమార్ మిస్సెస్ శాంతి కూడా దగ్గరుండి జగన్మోహన్ రెడ్డి గారిని పక్క తీసుకుపోవడం. అదే విధంగా కూడా ఓపెనింగ్ సమయంలో కూడా రోజాతో కరచాలం చేయించేందుకు కూడా వాళ్ళిద్దరు కలిపేందుకు కూడా ప్రయత్నం చేసినప్పుడు కేజే శాంతి కూడా ఆమెతో కలిసేందుకు కూడా విముఖత చూపి చేతిని కూడా వెనుకలు అప్పడం కూడా మన విజయోత్సవంగా చూడొచ్చు. ఒక మంత్రి స్థాయి దిగజారి కిందకి ఇచ్చే ఆమె స్వీకరిస్తున్నా కూడా ఈ ఏదైతే మాజీ మున్సిపల్ చైర్మన్ శాంతి కుమార్ ఆమె చేయి కూడా వెనక్కి తీసుకోవడం మన విజయోత్సవం క్లియర్ గా చూడొచ్చు. దీంతో ఇక్కడ ఈరోజు జరిగిన సభలో ఎక్కడ కూడా మా జగన్మోహన్ రెడ్డి రోజాన్ని గెలిపించుకోండి రోజా ఇక్కడ ప్రవర్తన చెప్పకపోవడం కూడా అందరికి ఒక విస్మయం గురి చేసిందని చెప్పవచ్చు సార్. నగిరి సభలు చెప్పారా ఆయన మరి రోజాకే టికెట్ ఆమెకి ఇస్తున్నామని? చెప్పలేదు సార్, ఎక్కడ కూడా ఆ టాపిక్ రాకుండానే కంప్లీట్ అయిపోయింది. ఓ రైట్, ఇప్పటికే పెద్దరెడ్డి వర్గంగా గుర్తింపు పొందిన కేజే శాంతి కుమార్ కూడా ఇప్పటికే పెద్దరెడ్డి తరఫున కూడా అక్కడ సీట్ ఆశిస్తున్నారు. నగిరిలోనే ఎందుకు వెళ్ళి ఎక్కడైనా వేయచ్చు రోజా, ఏముంది అక్కడే వేయాలని అవసరం ఏంటి?
రైట్ దానికి సంబంధించిన జనసేన కామెంట్స్ కూడా చేశారు సార్, ఒకవేళ సీట్ ఇవ్వకపోతే 100 ఎకరాల స్థలం ఇచ్చి దాంట్లో గంజాయి కూడా పండించుకోవచ్చు మన ప్రభుత్వం వస్తే అని చెప్పి జనసేన కార్యకర్తలు కామెంట్ చేస్తుంటారు రాయల్ కిరణ్. రైట్ మోహన్, థ్యాంక్ యూ.